హాయ్ సిఏ నాగేశ్వర గంధం గారు, హాయ్ భరత్ కుమార్, హలో పవన్ రాజ్ పివి, నమస్తే సూర్య, నమస్తే విక్రమాదిత్య, నమస్తే గణేష్. నేను బాగున్నా శ్రీకాంత్ రాయ్, మీరు ఎలా ఉన్నారు? హాయ్ వీర సాయి కృష్ణ, హాయ్ మధు కళ్యాణ్ రెడ్డి, నేను బాగున్నాను. నమస్తే పవన్ నారాయణ నాగశెట్టి, గుడ్ ఈవినింగ్ గణేష్ రంగశెట్టి, అరుణ్ కుమార్ భోగతి హాయ్, క్రాంతి హాయ్, శ్రీనివాస్ గారు హలో అండి, క్రాంతినాడు జై, పద్యాల వెంకటప్రసాద్ హాయ్ అండి, బాగున్నారా? డాక్టర్ పట్టిసీమ వెంకటప్రసాద్ హాయ్ అండి, క్రాంతి నేను బాగున్నాను, సతీష్ పెద్దిరెడ్డి నేను బాగున్నాను, మెగాసాయి నేను బాగున్నాను హాయ్, సత్య అమర్పాణి హాయ్, తాతాజీ హల్లు హాయ్, విజయకుమార్ చార్లు గారు జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్, రమేష్ కనకపూడి హాయ్, నేను బాగున్న సీతారాం నాయుడు, కాండ్రెడ్డి చిరంజీవి నమస్తే అన్న, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి, మణికంఠ చింతలపూడి నేను బాగున్నా, రామరెడ్డి బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? దుర్గా గారు నేను బాగున్నానండి, ఆదిత్యనాయుడు నేను బాగున్నాను, సాయినాథ్ హాయ్, సాయి నేను కార్ డ్రైవ్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను, టైం సరిపోలే సైడ్ దగ్గర ఉన్నాను అందుకే లేట్ అయింది. యశ్వంత్ కుమార్ హాయ్, నా వాయిస్ క్లియర్గా ఉందా? మణికంఠ హాయ్, నా వాయిస్ క్లియర్ ఉందా? లైవ్ నాట్ కమింగ్. రమేష్ గుడ్ ఈవినింగ్ సాయినాథ్ తుంగల, ఎవరైనా కొంచెం రెస్పాండ్ చెప్తారా? నా వాయిస్ క్లియర్ ఉన్నదా? హాయ్ సత్యనాయుడు, హాయ్ రాచూరి గణేష్, రైట్. లైటింగ్ కండిషన్ అంతా ఓకేనా? నిన్న కొత్తసారి కూడా మార్చారు, మన వాళ్ళు లైటింగ్ కండిషన్ బాగలేదండి, సామ్సంగ్ S9 Plus తీసాం, మనకు లైటింగ్ కండిషన్ బాగుండదండి. హాయ్ హాయ్ మణీంద్ర, హాయ్ పోనాడు. యా ఇప్పుడు 5-5 నిమిషాల్లో లైవ్ క్లుప్తంగా ముగిస్తా. 10-10 సార్లు లైవ్లోకి రావాలన్నా కూడా నాకు చాలా సందర్భాల్లో వీలు పడదు, అలా 10-10 కూడా లైవ్లోకి రావడం అనేటువంటిది భాగ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దేనికైనా ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు నేను ఆ తలుపు దగ్గర చేసే పండు, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను ప్రతి అంశంలో కూడా నేను కార్యకర్తల వైపు నుంచోవడం వల్ల మీ ఆందోళనలు, మీ టెన్షన్లు, మీ ఆలోచనలు, దానికి తగినట్టుగా నేను రెసిప్రొకేటింగ్ యాక్షన్ ఉండడం వల్ల నేను పార్టీతో కొంత గ్యాప్ మెయింటైన్ చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు? పార్టీ కోర్ టీంలోకి వెళ్తానికి అవకాశం ఉన్నా, కోర్ టీంలోకి వెళ్ళావు అంటే లోపల ఏం జరుగుతుందన్నది బయటికి విస్తరించడానికి ఉండదు, బయట ఏం జరుగుతుందన్నది 10-10 లోపల చెప్పడానికి ఉండదు, అక్కడ మనం ఒక రకమైన డెడ్ ఎయిర్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది, అక్కడ మనం చెప్పినవి తూచే తప్పకుండా చేయాల్సి వస్తూ ఉంటుంది. చాలా హుందాతనం, చాలా మౌనం, బాగా అవసరం అయితే తప్ప మాట్లాడడం, లేదా అవసరం లేకపోతే మాట్లాడడం, ఇలా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఎంతసేపు కార్యకర్తల పక్షాన నుంచి నేను ఒక రకంగా చెప్పాలంటే చాలా తొందరగా పొందాల్సింది, చాలా ఆలస్యంగా పొందుతూ వచ్చాను. నేను దుర్గాబేతి గారు నో సౌండ్, ఇదేంటండి సౌండ్ బాబు, సౌండ్ వినబడుతుందా వినబడట్లేదా? సౌండ్ వినబడుతుందా వినబడట్లేదా? లైక్లు లవ్లు కాకుండా కాసేపు సౌండ్ వినబడుతుందా వినబడట్లేదు చెప్పండి అంటున్నా. సౌండ్ వినబడుతుంది కదా, రైట్. ఇప్పుడు నేను కార్యకర్తలు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి అంశం మీద మనం స్పందించలేం. కారణం ఏంటి? ప్రతి అంశము కూడా మనకు ముఖ్యమైనది కాదు. ఉదాహరణకి సర్వెంట్ లీడర్షిప్ అంటాం, అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలిసిన మనం నమ్మి ఆయన వెంబడి నడవడం అనేటువంటిది ఒక విధానం, లేదా మనకే అన్నీ తెలుసు అనుకుంటే మనం పార్టీలో మనగడం కష్టం. అన్న కత్తి మహేష్ మాట్లాడుతున్నాడు, అన్న శ్రీరెడ్డి ట్వీట్లు పెడుతుంది, అన్న ఎవరో అనామకులు మాట్లాడుతారు, అన్న టీడీపీ వాళ్ళు అంటున్నారు, అన్న వైసీపీ వాళ్ళు అంటున్నారు. నేను ఇవాళ సుస్పష్టంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. వైసీపీ అంటే వైసీపీ సోషల్ మీడియా టీం కాదు, టీడీపీ అంటే టీడీపీ సోషల్ మీడియా టీం కాదు. పవన్ కళ్యాణ్ గారితో పార్టీ ప్రయాణం చేస్తున్నప్పుడు మన పార్టీలో ఉండేటువంటి డిఫరెంట్ లేయర్స్లో మనకి సోషల్ మీడియా టీం ఒకటి ఎలాగో, అలా మిగతా పార్టీలో కూడా సోషల్ మీడియా టీం అనేటువంటిది ఒక 10%, 15%,
రకరకాల కారణాలు రీచ్ఛా 20% ఉండదు. మెయిన్ లీడర్స్ ఎవరైనా రెస్పాండ్ అయినప్పుడు, ఉదాహరణకు వైసీపీ నుంచి రోజా గారు